एवरीवन, वेलकम बैक टू माय चैनल मधुर एड ऑफिशियल। మన అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మేకప్ వేసుకుంటాం, బికాజ్ మనకున్న అందాన్ని ఇంకా బెటర్మెంట్ గా చేసుకోవడం కోసం. అప్పా, ఏముందిరా ఈ అమ్మాయి, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఈ అమ్మాయి ఎవరు అని అంటే మనకి ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. బాగా రెడీ అవ్వాలి మేకప్ వేసుకొని. అండ్ ఇంకొకటి, మనలో ఉన్న మైనస్ ని కవర్ చేయడానికి ఏం చేస్తాం? మేకప్ వేసుకుంటాము. దానికోసము నేను నా స్టైల్లో లైక్ బేసిక్ మేకప్ చూపించాలనుకుంటున్నాను. అంటే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, జాబ్ కి వెళ్ళాలన్నా, లైక్ చిన్న చిన్న ఏదైనా ఒకేషన్స్ ఉంటే వాటి కోసమన్నా మనము లైట్ మేకప్ అని ఎక్కువ వేసుకుంటాము, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ఈరోజు మీ అందరి కోసం నేను ఎలా బేసిక్ మేకప్ ఎలా చేసుకుంటాను బయటికి వెళ్తే అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను మేకప్ వీడియో చేయలేదు కదా, కొంచెం లేట్ అయింది, ఏమనుకోద్దు. మీ అందరి కోసం ఈరోజు నా స్టైల్లో బేసిక్ మేకప్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. స్టెప్ వన్, బిఫోర్ మేకప్ ఎప్పుడైనా గానీ మన ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. అది కూడా మంచి క్లీన్జర్ తీసుకోండి, ఫేస్ అనేది క్లీన్ అవుతుంది. నేనైతే ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. డర్మా వివే, చాలా బాగుంటుంది ప్రోడక్ట్. హైడ్రా క్లీన్జర్ సెన్సిటివ్ స్కిన్ కండిషన్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళన్నా. మన ఫేస్ ని క్లీన్ చేస్తుంది. అది ఎలా అంటే మన ఫేస్ పైన ఉన్న డర్ట్నెస్ అండ్ బ్లాక్నెస్ ని రిమూవ్ చేసేస్తుంది. తర్వాత మన స్కిన్ ని స్మూత్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మన స్కిన్ ని గ్లో తీసుకొస్తుంది. ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, మేకప్ లో కంపల్సరీ యూజ్ చేస్తాను. మనము స్కిన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, మంచి మంచి ప్రోడక్ట్ యూజ్ చేయాలి. బికాజ్ మనకి మెయిన్ కనిపించేది మన ఫేస్, హైలైట్ అవ్వాలి. మంచి మంచి ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఫేస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. నేనైతే అస్సలు ఎలాంటి రిస్క్ తీసుకోను. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అన్నమాట. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటని అంటారు కదా, నేను అమెజాన్ లో బై చేశాను. వీటికి సంబంధించిన లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వీలైతే మీరు కూడా షాపింగ్ చేయండి. ఇది ఎలా అప్లై చేయాలంటే, నౌ కాటన్ ప్యాడ్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారా ఫేస్ ఎట్లా క్లీన్ అయిందో, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి టోనర్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ క్లీనింగ్ అన్నమాట. న్యూట్రీడ్రామ్ మాయిశ్చరైజింగ్ లోషన్ టోనర్, ఇందులో విటమిన్ ఇ ఉంది. ఇది యూజ్ చేయాలన్నమాట ఆఫ్టర్ క్లీనింగ్ అన్నమాట. బికాజ్ ఎనీ బ్రైడల్ మేకప్, నార్మల్ మేకప్, బేసిక్ మేకప్ ఎప్పుడైనా కానీ మీరు టోనర్ యూజ్ చేయండి అండ్ క్లీన్జర్ ఇది. సో ఇది కూడా నేను అమెజాన్ లోనే బై చేశాను. ఇప్పుడు ఎలానో మనకి సమ్మర్ వస్తుంది కదా అండి, చాలా మందికి స్వెట్ వచ్చేస్తుంది మేకప్ వేసుకునేటప్పుడు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట, స్వెట్ అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది. దానికోసం అని చెప్పి నేను ఇవి యూజ్ చేస్తున్నాను, న్యూట్రీడ్రామ్ అనేది. ఎట్లా యూజ్ చేయాలంటే, నౌ స్టెప్ త్రీ వచ్చి ప్రైమర్ అప్లై చేస్తాను. ఇది కలర్ బార్ అన్నమాట, జస్ట్ కొంచెం. సో ఇంకా మేకప్ స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్గా నేను యూజ్ చేస్తుంది ధర్మా స్టిక్స్ అన్నమాట ఇవి. జస్ట్ కొంచెం తీసుకోవాలి.
మీ దగ్గర ఏదైనా ఫౌండేషన్ అంటే అది యూజ్ చేయండి. నేనైతే స్టిక్ యూజ్ చేస్తున్నాను, నాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. కళ్ళ కింద బ్లాక్ ఉంది కదా, అది యూస్ యాక్చువల్లీ కన్సిలర్ యూజ్ చేయాలి. నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇది D31, ఇది కూడా డర్మా ప్రోడక్ట్సే. ఇది కొంచెం తీసుకొని కళ్ళ కింద అప్లై చేయాలి. అగైన్ ఏదైతే D5 స్టిక్ ఉందో అది మళ్ళీ కళ్ళ కింద అప్లై చేయాలి. సో నేను ఎప్పటి నుంచి స్పాంజ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. మీరు ఏమైనా బ్రషెస్ యూజ్ చేస్తే మీరు దాంతో మేకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐ షేడో అప్లై చేస్తాను. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. నేను ఈ షేడ్ అప్లై చేయాలనుకుంటున్నా. లైనర్ ఇప్పుడు ఐబ్రోస్ యాక్చువల్గా నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను అమెజాన్లోనే బై చేశాను. చాలా న్యాచురల్గా ఉంటుంది ఐబ్రోస్ది. సో మస్కరా వచ్చి కోలసాల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా వాల్యూమ్ అన్నమాట. మనకి ఐ లాష్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇది షూటింగ్ కాదు కదా, జస్ట్ బేసిక్ మేకప్ కాబట్టి జస్ట్ నేను ఓన్లీ మస్కరా అప్లై చేస్తున్నా. బిఫోర్ యూజ్ ఇలా చేస్తే మనకి ఐ లాష్ బాగా వస్తుంది. అగైన్ మీరు ఐ షేడో ఏదైతే ఉందో అది కళ్ళ కింద జస్ట్ కొంచెం ఇట్లా లైట్గా అప్లై చేస్తే మనకి బ్లాక్నెస్ అనేది కనిపించదు అన్నమాట.
ఇట్లా స్మైల్ చేసినప్పుడు గ్లో వస్తుంది అందుకే నేను కొంచెం అప్లై చేస్తా ఐ షేడో అండ్ మాస్కరా కూడా అప్లై చేసేయండి ఎప్పుడైనా లిప్స్టిక్ వేసేటప్పుడు కంపల్సరీ లిప్ బామ్ అప్లై చేయండి అప్పుడు మనకి లిప్స్ అనేవి బ్లాక్ అవ్వవు డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేస్తే లిప్స్ బ్లాక్ అయిపోతాయి తర్వాత డ్రై అయిపోతాయి లిప్ బామ్ అనేది అప్లై చేయండి లిప్ బామ్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఫేస్ అనిను లిప్స్ క్లీన్ చేసుకోండి నేను కలర్ బార్ ది తీసుకున్న లిప్స్టిక్ అండ్ రెడ్ కలర్ బికాజ్ నేను రెడ్ కలర్ డ్రెస్ వేసాను కాబట్టి లిప్స్టిక్ కూడా మ్యాచింగ్ అవ్వాలి కదా మేకప్ అంతా అయిపోయిన తర్వాత బ్లెష్ చాలా ఇంపార్టెంట్ కదా ఇది తీసుకున్న లైట్ షేడ్ అన్నమాట ఇది వేసుకున్నట్టు కూడా పెద్దగా తెలీదు ఇది షిమ్మర్ కలర్ బార్ కంపెనీ మనం ఇంత ముందు బ్లష్ అప్లై చేసాం కదా దానిపైన జస్ట్ లైట్ గా ఈ షిమ్మర్ ఏదైతే ఉందో అది కూడా అప్లై చేస్తే ఫేస్ చాలా షైనింగ్ వస్తుంది చూడండి ఇది నా బేసిక్ మేకప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ గా మీరు చేసుకోవచ్చు మేకప్ అనేది నేను చూపించడం కొంచెం లాంగ్ ప్రాసెస్ అయి ఉండొచ్చేమో కానీ బట్ ఈజీగా మీరు చేసుకోగలుగుతారు ఆ హోప్ నాకు ఉంది అండ్ నేను అంటే లైక్ కొంచెమే యూస్ చేశాను ఫస్ట్ నా ఫేస్ ని క్లీన్ చేసుకున్నాను అండ్ టోనర్ అప్లై చేశాను అండ్ ప్రైమర్ అప్లై చేశాను అట్ ద సేమ్ టైం నా స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేశాను నాకైతే చాలా నచ్చింది బికాస్ సింపుల్ గా ఉంది మేకప్ అండ్ నేను బ్రైడల్ మేకప్ చేసుకుంటాను లైక్ నా పేరు మీనాక్షికి ఎట్లా చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఎట్లా మేకప్ చేసుకుంటా అన్ని వన్ బై వన్ నేను చూపిస్తాను హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ కనుక నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు ఆ లింక్స్ ఓపెన్ చేస్తే కనుక ప్రోడక్ట్ సంబంధించిన అన్ని కనిపిస్తాయి చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ మన ఫేస్ కి బిఫోర్ మేకప్ కాబట్టి నేను ఇన్ని సార్లు మీకు చెప్తున్నాను ఇవి కూడా మీరు యూజ్ చేయండి వీటికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో ఇంత బ్యూటిఫుల్ మేకప్ అనేది మీరు కూడా ట్రై చేయండి లైక్ ఏదన్నా మనం బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్ మేకప్ కావాలి కదా వాటి కోసం మీకు యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ అన్ అప్డేట్